వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్. నేను మీ సోనియారావు. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సాయి పల్లవి సినిమాకు కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి థండేల్ బాలీవుడ్ రామాయణం ప్రాజెక్టులతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. సాయి పల్లవి ఒకప్పుడు మొటిమలతో కనిపించగా ఇప్పుడు మొటిమల లేకుండానే కనిపిస్తున్నారు. అయితే సాయి పల్లవి మొటిమల కోసం సర్జరీ చేయించుకున్నారని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో సాయి పల్లవి రింగుల జుట్టు సీక్రెట్ ఏంటి అని చాలా సందర్భాల్లో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. అయితే మొటిమలకు సర్జరీ గురించి, రింగుల జుట్టు గురించి సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళం ప్రేమం సినిమా షూట్ సమయంలో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవని, ప్రేమంలో నాకు ఆఫర్ రావడానికి కూడా మొటిమలే కారణమని ఆమె తెలిపారు. మరిన్ని సినిమా వార్తలు ప్రస్తుతం నా ముఖంపై ఎలాంటి మొటిమలు లేవని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. మొటిమల కోసం నేను ఎలాంటి చికిత్స కానీ థెరపీ కానీ చేయించుకోలేదని ఆమె కామెంట్లు చేశారు. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు సాధారణంగా వస్తాయని సాయి పల్లవి అన్నారు. మొటిమలు పోవడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఒత్తైన రింగుల జుట్టు గురించి సాయి పల్లవి స్పందిస్తూ తాను అలోవెరా జెల్స్ను ఉపయోగిస్తానని తెలిపారు. తను ఆర్గానిక్ ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. సాయి పల్లవి చెప్పిన తన బ్యూటీ సీక్రెట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయి పల్లవికి తర్వాత ప్రాజెక్టులతో భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామాయణంలో సీతా రోల్ వల్ల సాయి పల్లవి నటిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కుతారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.